ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? బతకాలని ఆశ లేదా? అయ్యబాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరబోతుండే ఒకటి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి ఆడికి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయినండి. వెళ్ళా పక్కన నుంచారా? అన్యాయం సార్ అది. అబ్బాయి చాలా కష్టంగా ఉంది కదా, ఈ రూల్స్ అన్ని ఏంటంటే రెండు పెగ్గలైనా వీల్లేదు, హెల్మెట్ సీట్ బెల్ట్ కదాబాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, ఇలా తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కెల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కులది. యాక్సిడెంట్ అయితే అనుకో హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుద్ది. అటు చూడు వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్కొడతాడు. అనుబంధం చెప్తున్నా. ఏంట్రా విషయం, హెల్మెట్ లేదనన్నా? పాదో 20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసర్ బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా. నేనే సార్ మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నాడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం, రెండు పెగ్గులు కొట్టాను, సారీ. తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చారా? మైండ్ యువర్ వర్డ్స్. మేనమాలా మాట్లాడతావు ఏంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇలా పక్కన నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకితాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా? నువ్వు ఇలా నిన్ను కదరా. నన్ను పిలుస్తాడు? హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే ఓ పని చెయ్యి, 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను సరే వెళ్ళు, నా బ్యాగ్ తీసుకుంటాను. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి విటువయ్యా. ఏ వెంకీ నేను వస్తున్నాను. ఒక 5 నిమిషాలు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకేమైనా ఎయిడ్సా? పోనీ పోనీ, ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. కార్లో నీతో వచ్చింది, ఇప్పుడు బైక్ మీద ఆడితే వెళ్ళిపోతుంది. ఆడపిల్లంతా జనరల్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నట్టున్నావు? నేను కోడి కూసే టైంకే వచ్చాను. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? ఇంకా బ్రష్ చేస్తున్నావు. త్వరగా కానీ, టైం ఇప్పుడు 10 అవుతుంది. ఫిజిక్స్ మాస్టర్.